నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నాటు పుట్టగొడుగులండి. మనకి పొలాల మీద మనకి నాటు పుట్టగొడుగులు వర్షం వచ్చే ముందు ఉరుములు మెరుపులతో వస్తే గనక వర్షం మనకి పుట్టల మీద నాటు పుట్టగొడుగులు మనకి దొరుకుతాయండి పల్లెటూరులో ఎక్కువ. హాయ్ చెప్పు. ఈరోజు మనం పుట్టకొక్కులు కోరుకున్నాం. హాయ్ చెప్పు. హాయ్. మా అత్తగారండి హాయ్ చెప్తున్నారు. వీళ్ళు సరదాగా మా అత్తగారను, మా అమ్మాయి, మా బాబు అంటే వాళ్ళ నాయనమ్మ, మనవరాలు, మనవడు ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఈ పుట్టకొక్కుల కూర చేశారండి. అత్తయ్య చాలా బాగా పుట్టకొక్కుల కూర చేస్తారు. పుట్టకొక్కుల కూరనే కాదండి, కూరలన్నీ కూడా బాగానే చేస్తారు. నేను చాలా వరకు మా అత్తగారిని చూసే నేర్చుకున్నాను. సరదాగా వాళ్ళ మాటలు వింటా ఉండండి. ఎవరు తెచ్చేవాళ్ళు మరి అప్పుడు? పాప తెచ్చేవాడా బాబాయ్? మన అందరికి సరిపోయేది పచ్చనిపోయకుండా వేగిన పప్పు నూరి పొడుగు చేసి పొడుగు కూరలో కలిపితే గుజుగుజుకుంది. ఈసారి చేద్దామా మరి అలాగా? పప్పు సరైనా చెప్పులు కాసుకుని పొడుగు నూరుకుని ఆ పులుసులో పోసి పత్తి పప్పు సరైలో నూరు పప్పు సరైలో చేస్తావా మరి? అది రేపు చేస్తావా? చేస్తావా రేపు? చేస్తావా? వాళ్ళ కబుర్లన్నీ అయిపోయిన తర్వాత సరదాగా నవ్వుకుంటూ అన్ని పుట్టుకొక్కులన్నీ కట్ చేశారండి. వాళ్ళ మాటలన్నీ మాట్లాడుకుంటూ చాలాసేపు నవ్విచ్చారు కూడాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కూర స్టార్ట్ చేశారండి. కాస్తంత మనకి తీసుకున్న పుట్టకొక్కులకు సరిపడా ఆయిల్ వేసి ముందుగానే రెండు మూడు పెద్దలిపాయలండి, మీడియం సైజువి, పచ్చిమిర్చి, రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగేసి వేసుకుని ముందుగానే పెట్టేసింది. కాస్తంత పసుపు, ఇవి కాస్తంత మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చి కాస్తంత మగ్గనివ్వాలి. కూరలు బాగా చేస్తారండి మత్తగారు, పప్పుచారు మాత్రం చాలా బాగా పెడతారు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ముందుగానే మనం రెడీ చేసుకొని ఇంట్లో అట్టి పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో, కాస్తంత మనకి కరిగి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చెనగపప్పు అండి. ముందుగానే 100 గ్రాములకు పచ్చెనగపప్పు, కాస్త పుట్టకొక్కులు ఎక్కువగానే ఉన్నాయి కదా, కాస్త పప్పు పడితే కనుక కూర కూడా కాస్త మరింత అయ్యిద్ది బాగుంటుందని చెప్పేసి 100 గ్రాములకి పచ్చెనగపప్పు నానబెట్టేసేసి అట్టు పెట్టారండి. పెద్దలిపాయలు అవి మగ్గిన తర్వాత, పచ్చిపప్పు అవి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టకొక్కులండి. ఇవి చాలా మట్టిగా ఉన్నాయండి. తీసుకొచ్చినప్పుడు మాత్రం ఇది అసలు క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. మనకి షాపుల్లో మనకి మోడర్న్ వాటిలో దొరికే పుట్టకొక్కులు అవి వేరండి, ఇవి న్యాచురల్గా వచ్చిందండి మనకి పుట్టకొక్కులు. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి, మంచి ఆరోగ్యం కూడానండి. ఇవి పుట్టగొడుగులు వేసినాక ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా మగ్గనిచ్చిందండి. కాస్తంత కళ్ళుప్పు వేసింది అంటే నేను ముందుగానే పచ్చిపప్పు వేసినప్పుడు ఏం కానీ వెంటనే నేనైతే పుట్టకొడుగుల్లో కళ్ళుప్పు వేసేదానండి. మరి మా అత్తగారు మాత్రం కాసేపు మగ్గిచ్చాక సాల్ట్ వేసేసి మళ్ళీ ఒక్క 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనిచ్చారండి. మధ్య మధ్యలో వాళ్ళు సరదాగా నవ్వుకోవటాలు, మాట్లాడుకోవటాలు, సాయి సెటైర్లు వేయటము ఇవన్నీ కూడా మధ్యలో చాలా జరిగినాయండి. వీళ్ళు సరదాగా మాట్లాడుకున్నారు. కాస్తంత మగ్గాక కారం వేసిందండి, అంటే టేస్ట్కి సరిపడా కారం అండి. మనం ఎంత కారం అయితే తినగలమో అంత కారం మనం వండే కూరను బట్టేసి మనం వేసుకోవాలండి. సుమారుగా మనకి 1.5 గిద్దలకి సుమారుగా వాటర్ పోయాలండి. అంటే మనకి కూర పుట్టగొడుగులు వచ్చేసి కాస్తంత జిగురు ఉంటుందండి, అడుగంటకోకుండా మనకి కాస్తంత వాటర్ పోసుకుంటే కనుక చక్కగా మగ్గిపోయిద్దండి. మనకి మధ్య మధ్యలో కాస్త తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే కనుక చెప్పాను కదా పుట్టకొక్కులకి మనకి జిగురు వస్తుందండి. నాటు పుట్టకొక్కులకి ఊరకిని అడుగంటేసేసి కాటాసన వస్తుంది, అందుకని చెప్పి మధ్య మధ్యలో కూడా తీస్తూ తిప్పుతూ ఉంటున్నారు. కాస్తంత సాల్ట్ చూసారండి, చాలేదు అన్నట్టుగానే అన్నారు.
ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి. దింప పోయేటప్పుడు కాస్తంత మనం పొడి మసాలా వేసుకోవాలి. గ్యాస్ పోయేయడమ్మా, దబ్బునే ఉడుకుద్ది. నువ్వే చూస్తే ఉడుకుంటుంది, మన కన్నం కలుపుకుంటానికి కూడా బాగుంటుంది. అందుకే ఉప్పు వేద్దాం కొంచెం. కాదు మొక్కబట్టినట్టుంది, ఉప్పు మొక్కబట్టి దాపు పట్టుద్ది. మొక్క పట్టుదు, గుజ్జు పట్టుదు, గుజ్జు పట్టుదు, అన్ని పడతాయి. కొంచెం తప్పకుంది అన్నంలో. మొక్క అయితే బాగానే ఉంది, మొక్క బాగానే ఉంటుంది. గుజ్జుకు దాకా పట్టుద్ది ఇప్పుడు మనం వేసేది. సాయిబాబు చెప్తున్నాడు ఏదో సరదాగా గుర్తింపుగా ఉంటది అని చెప్పేసి మతగారు మాట్లాడే క్లిప్పింగ్లు కొంచెం మధ్య మధ్యలో అట్టి పెట్టామండి. కాస్తంత సాల్ట్ సాల్లేదంట, స్టవ్ కట్టేశారు, అయినా వేడి మీద కరిగిపోయేది అని చెప్పేసి సాల్ట్ వేసేసారు. దింప పోయే ముందు పొడి మసాలా మర్చిపోయారంటండి. దింపిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత మళ్ళీ నేను చెప్పాక పొడి మసాలా స్టార్ట్ చేశారు. కొంచెం సిమ్లో పెట్టేసి కాస్తంత పొడి మసాలా వేసేసి మనం దింపేసి వేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి కూరను. మనకి మా షాపుల్లో మోడర్న్ వాటిలో దొరికే వాటి టేస్ట్ వేరుగా ఉంటుందండి, మనకి ఈ పుట్టుకుక్కల కూర టేస్ట్ వేరుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మతగారు కూర ఇలా చేశారండి, చెప్పాను కదండి. ఇదిగో ఆలస్యంగా పొడి మసాలా వేసారు, మర్చిపోయారంట మధ్యలో. అందుకే కొంచెం సిమ్లో పెట్టేసి వేసి స్టవ్ కట్టేశారండి. చాలా బాగుంది కూడా అని చాలా సంవత్సరాల తర్వాత మతగారు చేతి కూర టేస్ట్ చూసామండి. ఏదో సరదాగా మేము ఈ కూర చేసామండి. నచ్చితే కనుక మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.